వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. వారిని ఒకటే కోరాను, మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు కరోనా టైంలో మెడిసిన్ చేసే టైంలో కోవిడ్ టైంలో 2 ఇయర్స్ ప్రాణాలను లెక్క చేయకుండా మరి ముందుకు పోయి దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళందరినీ ఆదుకున్నాడు, హాస్పిటల్స్కి వెళ్ళాడు. అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై సన్. నా కొడుకని కాదు, ఎవరు చేసినా కూడా నేను గతంలో కూడా చెప్పేవాడిని, నాకంటే స్వచ్ఛంద సేవల్లో ముందుంటే వారికి హ్యాట్స్ ఆఫ్, వారిని ఎంకరేజ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తానని చెప్పాను. మరి అదేవిధంగా కొడుకు, నా కొడుకు 22 ఇయర్స్లో ఆ భయప్రాంతుల అంటే ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ టైంలో పనిచేశాడు. మరి అతను సొంత కృషితో మెదక్ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు వితౌట్ మై సపోర్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఐ స్వేర్ ఆన్ గాడ్, వితౌట్ మై సపోర్ట్ మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు. ఈజ్ ఎ మేజర్, ఈజ్ ఇండిపెండెంట్, అతన్ని ఆపే అధికారం లేదు. ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీస్. వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐ క్యాన్ స్టాప్ ఇన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇదో ప్రజాస్వామ్యం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. ఆయన మేజర్, ఈజ్ నౌ 25, అతను ఆపే పరిస్థితి లేదు. నాకు ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి, అతనికి ఇంకా వయసు చాలా ఉంది ఆపేయని. నేను అతను అంటున్నాడు నా ఓన్గా నేను పోతా ఉన్నాను కదా పాప, వైఆర్ స్టాపింగ్ మీ అని. అంటే నాకే సిగ్ అనిపిస్తుంది. అందుకు నేను పూర్తిగా యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్. నా పూర్తి కృషి రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్, ఎందుకంటే అతని సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు. అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా కొడుకును ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు. వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతూ ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, 100 కోట్లకు వెళ్ళిపోయినావు నువ్వు. 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకువు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇతని పెత్తనం ఏంది? మా మెదక్కి అన్ని తీసుకుపోయి, ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు. మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డ, నీ సిద్దిపేటను అదేవిధంగా తయారు చేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే. నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతోమంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది. నువ్వు బిడ్డ, నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను పోటీ చేస్తూ ఉన్నాను మెదక్లో, మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు. అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ ఏం సార్? నేను టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను? వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా. నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు. వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరికి ఇస్తేనే చేస్తాం. ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి. మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా. నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది. ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్. నాకు అర్థం కాలేదు. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు. తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది.
లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి? నేనేమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. ఆ తీన్ సవాల్ పూచుకే అభి క్యా పూచుకే క్యా కరే? क्यों नहीं करेंगे जी चुनाव से पहले? क्यों नहीं करना चाहिए? हम कोई नहीं, सुनिए ना मेरा बात का, आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़ी है मारे सन्यास मठन का नम राजकीय पार्टी तक कोई टिल द लास्ट मिनट वी विल अवेल ऑल द फैसिलिटी विच इज अवेलेबल. राजकीय ओट रहा वा मेवल अर्थ कॉलेदी స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. దోనోకు పాగాలు సమస్యలు ఎసా బోల్నే కా క్యా మతలబ్ హై? కోయి మతలబ్ బన్తా క్యా? అబ్ శరద్ పవార్ జీతే, సునియే సునియే, మహారాష్ట్ర మే శరద్ పవార్ జీతే, వో కాంగ్రెస్ సే అలయన్స్ మే తే. मैं जैसा महाराष्ट्र में चला गया तो कहने लगा कि आप बीजेपी के बेटी में, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में सरकार में. अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट दे मैं पागल. देनी मैनिफेस्टो चूंतर कदा मेरे एंत तुंदर पड़ता अवतलो मेमेम चुटर कदा राजकीय व्यूहम को उदी యాక్చువల్ గా చెప్పాలంటే బ్రదర్ మీకు నేను ఒకటే మాట చెప్తున్నా. మేము మానిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం. రాష్ట్ర ప్రోగ్రామం జరుగుతున్నా కొద్దికి మానిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మానిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మానిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు? మాటల కింద మస్తు మాట్లాడచ్చు మేము కాంగ్రెస్ మేము అది ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టుకెళ్ళి 4,000 ఇస్తామంటారు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5,000 ఇస్తామని ఈశ్వ ఏందండి? ప్రగతి ఏజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటండి ఇవ్వలేదు బ్రదర్? మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బ పట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరే, సరిపోద్ది అనుకుంటా కదా? ఐ డోంట్ కెన్ నై సంజా मैं ऐसा ज्योतिष थोड़ी हूँ ऐसा कहने के लिए. लास्ट लग लो उन्दी अभी इच्छे प्रयत्न चस्टर कोई पेपर मैं विषय विवेकार मिगता अंदर की न्यूट्रल उल्लिस्ट इवल रोज प्रभुत्म राष्ट्र प्रगति मीद विषय चुनाव आ विलेकर् डेसीशन గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త, మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి? చూడ ఉండాలి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలము 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు నువ్వు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు? ఇది అది పేపర్ అది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు.
అయినా కూడా మేము ఒకటే ఇక రోడ్డు కొట్టుడు కొడతాం, మా ఇష్టం మీద రాస్తామండి. అదేం పేపర్ అండి, ఇసుక మళ్ళీ పేపర్. మీరందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తే బాధ అనిపిస్తుంది, వీల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది చూస్తే. ఇదేం ఇదేం దిక్కుమాల పడింది, పొద్దున్న లేస్తుంటే అట్లా చేస్తాను అట్లా. అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు లేవు, కొన్ని కులపత్రికలు లేవు. పోయేసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్లేదండి, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా, న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా, న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ.